దేవీ భాగవతం హరిశ్చంద్రుడి కష్టాలు హరిశ్చంద్రుడు తలపెట్టిన నరమేధం విశ్వామిత్రుడి ధర్మమా అంటూ సుఖాంతం అయినాక ఒకనాడు ఇంద్రుణ్ణి చూడటానికి ఇంద్రసభకు వశిష్ఠ విశ్వామిత్రులిద్దరూ వచ్చారు వశిష్ఠుడి వంటి మీద అనేక బహుమానాలుండటం చూసి విశ్వామిత్రుడు ఆశ్చర్యంతో ఎవరు నిన్ను ఇంతగా సన్మానించారు అని అడిగాడు వశిష్ఠుడు గర్వంతో కూడిన సంతోషంతో చంద్రుడి లాంటి హరిశ్చంద్రుడు మా శిష్యుడేగా అతనికి సరివచ్చే రాజులు ఎవరున్నారు గనక రాజసూయయాగం చేసి అంతులేని దక్షిణలిస్తూ నన్ను సత్కరించాడు నిజం చెప్పటంలో గాని దాతృత్వంలో గాని సౌరమ్యులో గాని ధర్మాచరణలో గాని ఏ యుగంలోనూ పద్నాలుగు లోకాలలోనూ హరిశ్చంద్రుడితో పోలగల రాజు లేడు అంటూ హరిశ్చంద్రుణ్ణి తెగ పొగిడాడు వశిష్ఠుడు హరిశ్చంద్రుణ్ణి ఆకాశానికెత్తడం చూసి విశ్వామిత్రుడికి మండుకొచ్చి అబద్ధాల కోరును కపటీని ఇంత గొప్ప చేసి చెబుతావేమిటి ఈ హరిశ్చంద్రుడు వరుణుణ్ణి మోసగించలేదా ఈ కబుర్లకేం పందెం బొడ్డి నిరూపిస్తాను హరిశ్చంద్రుడు అసత్యవాది దుర్మార్గుడు దాతకాడు అలా నిరూపించకపోతే నా పుణ్యమంతా నశించిపోవాలి నిరూపిస్తే నీ పుణ్యం నశించిపోవటానికి ఒప్పుకుంటావా అన్నాడు ఇద్దరి మధ్య మాటా పెరిగింది పంతం కొద్దీ ఇద్దరూ పందెం ఒప్పుకొని తమ తమ ఆశ్రమాలకు తిరిగి వచ్చారు ఒకనాడు హరిశ్చంద్రుడు అరణ్యంలో తిరుగుతూ ఒక స్త్రీని చూశాడు ఆమె ఘోరంగా ఏడుస్తున్నది ఆమెను చూసి జాలిపడి హరిశ్చంద్రుడు ఈ భయంకరమైన అరణ్యంలో నువ్వు ఒంటరిగా ఎందుకున్నావు నీ భర్త ఎవరు నా రాజ్యంలో క్రూరులు రాక్షసులు లేరు నీకు దుఃఖం కలిగించిన వాడెవడో చెబితే వాడి అంతు చూస్తాను అన్నాడు హరిశ్చంద్రుడు అడిగిన దానికి ఆ స్త్రీ ఇలా జవాబు చెప్పింది రాజా విశ్వామిత్రుడు అనే ముని నా కోసం తపస్సు చేస్తూ నన్ను బాధపెడుతున్నాడు ఆ మాట విని హరిశ్చంద్రుడు నువ్వు విచారించకు నిన్ను తన తపస్సుతో బాధపెడుతున్న ఆ విశ్వామిత్రుడి చేత తపస్సు మాన్పిస్తాను అని ఆమెకు మాట ఇచ్చి విశ్వామిత్రుడి ఆశ్రమానికి వెళ్ళి ఆయనతో మహాముని ఎందుకు తపస్సు చేసి దేహపీడకు గురి అవుతావు నేను రాజ్యం చేస్తుండగా పాపబుద్ధితో లోకపీడ కోసం ఇలా తపస్సు చేయటానికి లేదు ఈ పని మాను ఇందువల్ల పుణ్యమా పురుషార్థమా అన్నాడు విశ్వామిత్రుడు ఆ ప్రదేశం విడిచి ఇంకెక్కడికో వెళ్ళిపోయాడు అది వరకు వశిష్ఠుడితో తాను ఘర్షణ పడిన మీదట ఇప్పుడు హరిశ్చంద్రుడు తన తపస్సు నిలుపు చేయటంతో విశ్వామిత్రుడి ఆగ్రహం మిన్ను ముట్టింది ఆయన హరిశ్చంద్రుణ్ణి మోసం చేయ నిశ్చయించి ఒక రాక్షసుణ్ణి పంది రూపంలో పంపకం చేశాడు అది హరిశ్చంద్రుడి ఉపవనంలో వచ్చిపడి అక్కడ భటులను అడలగొట్టి పూల మొక్కలన్నింటినీ ధ్వంసం చేసింది మాలలు కట్టేవాళ్లు దాన్ని బాణాలతో కొట్టినా అది చలించలేదు అది మామూలు పంది కాదని తెలుసుకొని వాళ్లు పారిపోయి రాజుతో మొరపెట్టుకున్నారు హరిశ్చంద్రుడు గుర్రం ఎక్కి కొందరు సైనికులను వెంటబెట్టుకుని ఉపవనానికి వెళ్ళి దూరంగా గుర్రు గుర్రుమంటున్న పందిని ఆ ధ్వంసం చేసిన పూల మొక్కలను చూసి కోపం ఆపుకోలేక దానిమీద బాణాలు కురిపించాడు అది చావకపోగా కనపడుతూ అదృశ్యమవుతూ హరిశ్చంద్రుడిని నానా తిప్పలు పెట్టింది చివరకు అది అరణ్యంలోకి పారిపోతూ ఉంటే హరిశ్చంద్రుడు దాన్ని వెంట తరిమాడు పోగా పోగా అరణ్య మధ్యంలో ఒక సెలయేరు తగిలింది అడవి పంది జాడలేదు హరిశ్చంద్రుడు తన గుర్రాన్ని నీరు తాగించి తాను తాగి తిరిగిపోవటానికి దారి ఏదా అని ఆలోచిస్తూ ఉండగా విశ్వామిత్రుడు అక్కడికి వృద్ధ బ్రాహ్మడి రూపంలో వచ్చాడు హరిశ్చంద్రుడు నమస్కరించగా విశ్వామిత్రుడు దీవించి రాజువు గదా నిర్జనమైన ఈ ప్రదేశానికి ఒంటరిగా ఎందుకు రావాల్సి వచ్చింది అని అడిగాడు హరిశ్చంద్రుడు వృద్ధ బ్రాహ్మణ రూపంలో ఉన్న విశ్వామిత్రుడికి పంది విషయమంతా చెప్పి తిరిగిపోవటం ఎలాగో తెలియటం లేదు దయచేసి దారి చెప్పండి అని అడిగాడు దానికి విశ్వామిత్రుడు రాజా ఇది ఒక పుణ్యతీర్థం ఇందులో స్నానం చేసి పితృదేవతలకు దర్పణాలు వదిలి శక్తికొద్దీ దానధర్మాలు చేయాలి నీకు తోచినది నాకు దానం ఇచ్చావంటే నీకు దారి చూపుతాను అన్నాడు దానికి హరిశ్చంద్రుడు ఇలా అన్నాడు స్వామి నువ్వు ఏది కోరితే అది దానం ఇస్తాను ఏం కావాలి బంగారమా గుర్రాలా భూఖండమా ధనమా ఇంతకు పూర్వం రాజసూయం చేసినప్పుడు మునుల సమక్షంలో ఎవరేది కోరినా ఇస్తానని దీక్షపట్టాను నువ్వా మహాపురుషుడివి ఈ తీర్థమా పవిత్రమైనది నువ్వు ఏది కోరినా ఇవ్వచ్చు రాజా నువ్వు అంత గొప్పవాడివే సూర్యవంశంలో త్రిశంకుడి కొడుకువై పుట్టిన నిన్ను గురించి నీ అంతటివాడు లేడని వశిష్ఠుడు కూడా అనగా విన్నాను అతను అబద్ధమాడతాడా నువ్వు మహాదాతవు భూమికంతటికీ రాజువు నా కొడుకు వివాహం జరిపించు అన్నాడు విశ్వామిత్రుడు ఆయన మాయతో ఒక పదేళ్ల పిల్లను ఒక యువకుణ్ణి సృష్టించి తెచ్చి వీళ్ళే పెళ్లి కావలసిన వధూవరులు వీళ్లకు పెళ్లి చేస్తే రాజసూయ యాగం చేసిన దానికన్నా ఎక్కువ పుణ్యం అన్నాడు హరిశ్చంద్రుడు సరేనని ఒప్పుకొని ఆ ముసలి బ్రాహ్మడి రూపంలో ఉన్న విశ్వామిత్రుడు చూపించే దారిన తను నగరానికి తిరిగి వెళ్ళాడు విశ్వామిత్రుడు తన ఆశ్రమానికి వచ్చి ఆ వధూవరులకు పెళ్లి చేసి హరిశ్చంద్రుణ్ణి చూడబోయేసరికి అతను అగ్నిగృహంలో ఉన్నాడు మంచి సమయానికే వచ్చాను నాకు ఇస్తానన్న దానం ఇచ్చేయి అన్నాడు వృద్ధ బ్రాహ్మణ వేషంలో ఉన్న విశ్వామిత్రుడు నువ్వు ఏది కోరుకుంటే అదంతా ఇస్తాను నీ కోరిక చెప్పు అన్నాడు హరిశ్చంద్రుడు నీకు ఎదురుగా ఉన్న అగ్నిహోత్రుడు సాక్షిగా నీ రాజ్యం యావత్తు ఏనుగులు గుర్రాలు మొదలైన సమస్త సంపదలతోనూ నాకు ఇచ్చేయి అన్నాడు విశ్వామిత్రుడు హరిశ్చంద్రుడు ముందు వెనుక ఆలోచించకుండా ఇచ్చాను అన్నాడు అప్పుడు విశ్వామిత్రుడు దక్షిణ దక్షిణ లేని ధ్యానం వృధా అందుచేత ఈ దానానికి తగిన దక్షిణ కూడా ఇచ్చి కృతార్థుణ్ణి వికా అన్నాడు ఆ దక్షిణ ఎంత ఉంటుంది అని హరిశ్చంద్రుడు అడిగాడు రెండు బారువుల బంగారం దక్షిణగా ఇ అన్నాడు విశ్వామిత్రుడు అలాగే ఇస్తాను అని హరిశ్చంద్రుడు మాట ఇచ్చాడు విశ్వామిత్రుడు కవటం చూసి హరిశ్చంద్రుడికి ఆశ్చర్యం కలిగింది రాజ్యం ఇచ్చిన తర్వాత దక్షిణ కూడా కావాలని ఆయన అంటే అమాయకంగా ఇస్తానన్నాడు ఉన్నదంతా దానం చేసినాక రెండు బారువల బంగారం ఎక్కడి నుంచి తెచ్చేటట్టు కాలవైపరీత్యం కాకపోతే తపస్సు చేసుకునేవాళ్ళు ఎక్కడైనా ధనలోభంతో ఇతరులను ఇలా మోసగిస్తారా ఈ విధంగా చింతతో చింతలో మునిగి ఉన్న భర్తను చూసి రాణి తన అతని విచారానికి కారణం అడిగింది హరిశ్చంద్రుడు ఆమెకు క్లుప్తంగా జరిగినది చెప్పి ఆ రాత్రి భోజనం చేయకుండానే గడిపాడు తెల్లవారుతోనే విశ్వామిత్రుడు వచ్చి రాజ్యం వదిలి ఎక్కడికైనా వెళ్ళు నాకు ఇస్తానన్న దక్షిణ మాత్రం త్వరగా ఇచ్చేయి అన్నాడు ఉన్నదంతా ఇచ్చాను వెళ్ళిపోతాను తక్షణ ఇప్పుడు ఇచ్చే స్థితిలో లేను కనుక వ్యవధి వ్యవధిగా ఇస్తాను అని హరిశ్చంద్రుడు తన భార్యను కొడుకును చూసి మనం ఇక్కడ ఉండరాదు పదండి అన్నాడు ముగ్గురు పట్టుగుడ్డలతో బయలుదేరారు తమ రాజుకు జరిగిన మోసం తెలిసి పౌరులు కంటతడి పెడుతూ విశ్వామిత్రుణ్ణి తిట్టిపోశారు వెళ్ళిపోతున్న హరిశ్చంద్రుణ్ణి వెంట తగిలి విశ్వామిత్రుడు నా దక్షిణ ఇచ్చేయి ఇయటం ఇష్టం లేకపోతే చెప్పు నేను మరొకసారి అడగను అంతేగాని కావాలంటే నువ్వు ఇచ్చినదంతా నీకు తిరిగి ఇస్తా అలా కాక మాట నిలబెట్టుకోదలిస్తే బంగారం ఇచ్చేయి అన్నాడు అయ్యా నీ రుణం తప్పక తీర్చుతాను లేకుండా అన్నం ముట్టగలనా నన్ను చూసి అందరూ నవ్వరా కొంచెం ఆగితే దైవం అనుకూలించి నాకు దొరికిన దక్షిణ దక్షిణ కింద ఇస్తాను అన్నాడు హరిశ్చంద్రుడు దానికి విశ్వామిత్రుడు రాజా పిచ్చి పిచ్చిగా మాట్లాడకు నీకు ధనం ఎక్కడ దొరుకుతుంది సమస్త ధనాలకి మూలమైన రాజ్యం ఇప్పుడు నాది ఇలా వంకరటింకరగా అబద్ధాలాడకు ఇయ్యనన్నీ చెప్పేయి నేను మళ్ళా నిన్ను అడగను ఆ తర్వాత నీ ఇష్టం నీది అన్నాడు హరిశ్చంద్రుడికి రోషం వచ్చింది నేను అబద్ధం ఆడుతున్నానా డబ్బు గురించి అంత సంతదేనికి నా శరీరం అమ్మి అయినా నీ బంగారం నీకిస్తాను నన్ను పీడించిన అవసరం లేదు ఆరోగ్యవంతులం ముగ్గురం ఉన్నాం కొనేవాడెవడైనా ఈ అయోధ్యలో ఉంటే చూడు లేదా కాశీలో మమ్మల్ని అమ్మి నీ దక్షిణ ఇస్తాను అంటూ హరిశ్చంద్రుడు ముందుకు సాగాడు అందరూ కాశీ చేరారు హరిశ్చంద్రుడు గంగా స్నానం చేసి తర్పణాలు విడిచి తన వెంట బ్రాహ్మణ రూపంలో ఉన్న విశ్వామిత్రుడితో అయ్యా మా ముగ్గురిలో ఎవరినో ఒకరిని అమ్మి నీ తీర్చుకో అన్నాడు నెల రోజులుగా నన్ను నీ వెంట తిప్పుతున్నావు ఏమైనా న్యాయంగా ఉన్నదా నా దక్షిణ నాకు ఇచ్చి మరీ కదులు నీ కీర్తి దక్కుతుంది అన్నాడు విశ్వామిత్రుడు అయ్యా నెల ఇంకా నిండలేదు సాయంకాలం దాకా గడువు ఉన్నది ఆగితే నీ రుణం తీరుస్తాను అన్నాడు హరిశ్చంద్రుడు వెళ్ళి మళ్ళీ వస్తాను నా రుణం తీర్చకపోయావో సపిస్తాను అంటూ విశ్వామిత్రుడు వెళ్ళిపోయాడు సాయంకాలంలోగా రెండు బారువల బంగారం ఇవ్వకపోతే శపిస్తానని భయపట్టి విశ్వామిత్రుడు వెళ్ళిపోయాక హరిశ్చంద్రుడు అయోమయంలో పడ్డాడు అడిగితే ఇచ్చే సంపన్నులైన మిత్రులుంటే కూడా తాను చెయ్యి చాచలేడు అటువంటి మిత్రులు లేరు సరే సారి బ్రాహ్మడి రుణం తీర్చకుండా తాను చచ్చిపోవడం జరిగితే బ్రాహ్మణ ధన అపహరించిన నేరానికి పురుగై పుట్టాలి అందుచేత తనను తాను అమ్ముకోవటం తప్ప గత్యంతరం లేదు ఇలా ఆలోచిస్తూ విచారంగా ఉన్న భర్తను చూసి హరిశ్చంద్రుడి భార్య సైభ్య రాజా సత్యవంతుడికి సమానుడు మరెవ్వడు ఉండడు మాట తప్పినవాడు పశాచంతో సమానం సత్యం పాలించడు యయాతి నూరు అశ్వమేధాలు చేసి తర్వాత రాజసూయం చేసి దాని ఫలితంగా స్వర్గానికి వెళ్ళి ఒక్క అబద్ధం ఆడిన కారణంగా అధోగతి పాలయ్యాడన చెబుతారు అన్నది ఆమె మాట విని హరిశ్చంద్రుడు నువ్వు ఏదో చెప్పదలుచుకున్నట్టున్నావు ధైర్యంగా చెప్పేయి అన్నాడు దానికి సైబ్య భార్య అనేది సంతానం కోసం నా నుంచి నీకు ఆ ఫలితం లభించింది కదా నన్ను ఎవరికైనా అమ్మి ఆ బ్రాహ్మడి రుణం తీర్చరాదా అన్నది ఈ మాటకు హరిశ్చంద్రుడికి దుఃఖం పొంగి వచ్చింది ఎంతో ప్రియంగా మాట్లాడి తనను ఆనందపరిచే భార్య ఇలాంటి కఠోరమైన మాటలు అనటం అతనికి విధి వైపరీత్యంగా తోచింది దుఃఖావేశంతో హరిశ్చంద్రుడికి స్పృహ పోయింది